సచిన్ రాజ్, అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రెగ్యులర్ గా నేను రామ్ గారు విజువలైజేషన్ కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూనే ఉన్నాము. అంటే సైకలాజికల్ గాను అటు విజువలైజేషన్ పరంగా అచీవ్ చేసినటువంటి వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ దానితో పాటు చాలా మంది విజువలైజేషన్ త్రూ అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకు బాగా తెలిసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ సో నవీన్ గారు కూడా ఉన్నారు. ఈరోజు మనతో పాటు మన షోలోకి ఆయన రావటం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తారు, త్రూ విజువలైజేషన్ ఆయన ఏం అచీవ్ చేశారు లైఫ్లో అనేది. సో ఒక్కసారి వాళ్ళని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. రామ్ గారు ఎలాగో మీకు తెలుసు. హలో రామ్ గారు అండ్ నవీన్ గారు, నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. పూల చొక్కా నవీన్. పూల చొక్కా నవీన్, చాలా బాగుంటాయండి మీ రివ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా షోలోకి రావటం నిజంగా హ్యాపీ. నాకు కూడా చాలా హ్యాపీ. అంటే యూజువలీ ఇంటర్వ్యూస్కి వెళ్తాం, లేకపోతే టాక్స్ లైక్ టెడ్ టాక్స్, జోష్ టాక్స్ అలాంటి వాటికి వెళ్తాం. కానీ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ కాన్వర్సేషన్ ఫర్ మీ. రామ్ గారిని కలవడం, ఆఫ్ ద కెమెరా కలిసి ఎంతో, ఆయన వీడియోస్ చూశాను నేను ఇంతకుముందు, మీ దగ్గర కాన్వర్సేషన్ నేను చూశాను, బట్ ఐ థింక్ ఇన్ పర్సన్ మాట్లాడేది ఇంకా వేరే లెవెల్ ఉంది. సో విజువలైజేషన్ గురించి ఒక ఇంత డెప్త్ ఉంది, దీంట్లో ఇంత ప్రొఫెషనలీ ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఇలా డీల్ చేస్తారని చెప్పి నాకు తెలిసింది. అండ్ ఐ లెర్న్ దట్ ఒక 5-day వర్క్షాప్ ఉంది. సో ఐ వుడ్ లవ్ టు అటెండ్ ఇట్. అండ్ ఇంకా ఇన్ డెప్త్, ఐఎమ్ ఏ వెరీ ఇంక్విజిటివ్ పర్సన్, నాకు ఇన్ డెప్త్ తెలుసుకోవాలంటారు ప్రతి విషయాన్ని. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్. అండ్ ఎవరైతే ఇది చూస్తున్నారో ఐ థింక్ దే ఆల్సో షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ, వాళ్ళ ఇంకా గ్రేటర్ రెవెన్యూస్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. మీ పూల చొక్కా స్టోరీ ఏంటి చెప్పండి. అది త్రూ విజువలైజేషన్ అచీవ్ చేశారా? ఎలా? యా, పూల చొక్కా స్టోరీ స్టార్టెడ్ ఇన్ 2018 డిసెంబర్. అప్పుడు ఐ సి ఫండమెంటలీ ఐఎమ్ అ ఫిల్మ్ మేకర్. రైట్ నౌ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్. స్కేల్ వేరే, ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ స్కేల్ వేరే, బట్ ఇది ఒక మినిస్క్యూల్ లెవెల్లో ఉంది. సో 2018 డిసెంబర్లో ఐ స్టార్టెడ్ మై మీమ్స్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో వెరీ ర్యాండమ్లీ, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో అప్పుడు మీమ్స్ పేజ్ అంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎక్స్పెక్టేషన్ దట్ యూ డూ ఫన్నీ కాంటెంట్, జనాలకి నవ్వు తెప్పించే కాంటెంట్ ఉండాలి అని స్టార్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఐ థాట్ ఓకే, ఐ వాజ్ లుకింగ్ ఫర్ నేమ్స్. సో ఆ నేమ్స్ ఎలా ఉండాలి, జనాలకి ఈజీలీ రిమెంబర్ అయ్యేలాగా ఉండాలి, క్యాచీగా ఉండాలి, షార్ట్గా ఉండాలి, సర్కాజమ్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, యా, సో వ్యంగ్యంగా ఉండాలి. ఈ 3 ప్రీరిక్విజిట్స్ పెట్టుకొని నేను అది రాసుకున్నాను. వీ థాట్ ఆఫ్ మా కజిన్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వాళ్ళు పల్లి బఠానీ అదో అట్లా బందర్ లడ్డు ఇవన్నీ చెప్పారు. బట్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ అ ఫుడ్ ఛానల్ కదా. సో దెన్ ఐ థాట్ ఓకే, సిన్స్ ఐ ఆల్సో లైక్ ఫ్లోరల్ షర్ట్స్ అండ్ సునీల్ గారి డైలాగ్ ఉంది కదా పూల చొక్కా అని, సో వెరీ ఇన్ఫార్మల్ గా నేను, సో ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఇన్ అ వెరీ ఇన్ఫార్మల్ వే ఇదంతా అనుకుని పూల చొక్కా పెట్టడం జరిగింది. దెన్ సీ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మనం స్టార్టింగ్లో. ఇది ఎన్ని ఇయర్స్, ఇప్పటికీ 6 అవుతుంది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా ఎన్ని ఇయర్స్ వస్తుందని. సో ర్యాండమ్లీ పెట్టడం జరిగింది. ఫార్చునేట్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్ సిన్ 6 ఐ థింక్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రొఫెషనల్గా నేను 6 చేయడం జరుగుతుంది. యా, స్టార్టింగ్లో నేను కొంచెం అన్సర్టెన్గానే స్టార్ట్ చేశాను, బట్ లేటర్ ఆన్ ఈ విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దెన్ ఓకే మనం అచీవ్ చేయాలి. షార్ట్ మనం 10 డౌన్ ద లైన్ కాదు, 1 డౌన్ ద లైన్ ఏం చేయబోతున్నాం ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయబోతున్నాం అనేది ఐ రైట్ ఇట్ డౌన్ అనమాట. నాట్ రైట్ ఇట్ డౌన్ పీస్ ఆఫ్ పేపర్, నోట్స్ కానీ, ఫోన్లో నోట్ టెక్నాలజీ పెరిగింది కదా, నోట్స్ అలాంటివి ఉంటుంది, నోట్ ప్యాడ్ ఆర్ బ్రెయిన్లోనే ఓకే ఈరోజు మార్నింగ్ లేస్తున్నాను నేను, లేచి ఈరోజు నైట్ కల్లా, ఈరోజు ఎండ్ ఆఫ్ ద సన్సెట్ అయ్యే టైంకి నేను ఏమేమి అచీవ్ చేయాలి అనేది ఆ రోజుకి ప్లాన్ రాసుకుంటూ వెళ్తాను. ఐ ట్రై టు అచీవ్ ఇట్, దట్ ఈస్ మై విజువలైజేషన్. అండ్ ఫార్చునేట్లీ 6 నుంచి నేను చేస్తున్నాను. అండ్ యా, ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ నో మీ. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? చాలామంది ఉన్నారు. యా, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఐ థింక్ క్యూములేటివ్లీ 4-5 పేజీలు ఉన్నాయి. సో ఐ హ్యావ్ అరౌండ్ 5 lakh ఫాలోవర్స్. ఆఫ్లేట్ ఐ స్టార్టెడ్ మై, ఆఫ్లేట్ అంటే 1 అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఐ హ్యావ్ అరౌండ్ 5,40,000 సబ్స్క్రైబర్స్ విత్ 60 crore వ్యూస్. నా రీల్స్ అవన్నీ కలిపి 60 crore వ్యూస్ ఉన్నాయి. 60 crore వ్యూస్. యా, నవీన్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు కానీ, బట్ ఈజ్ ఐఐటి చెన్నై గాయ్.
యా ఐఐటి మద్రాస్లో చదివాను కెమికల్ ఇంజనీరింగ్. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ కంప్లీట్ ఇట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ బికాస్ ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్. మనకి ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై స్కిన్ ఓన్లీ ఐ పర్సూ ఇట్. సో అక్కడ వెళ్ళిన తర్వాత రే ఏం చేస్తున్నాను ఐ డోంట్ బిలాంగ్ హియర్ అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడికి వెళ్ళినా ఫిల్మ్ మేకింగ్ చేశా. ఓకే సో ఐఐటీలో ఏంటంటే ఇట్స్ లైక్ యూఆర్ లివింగ్ ఇన్ ఇండిపెండెంట్ హౌస్. మీ పేరెంట్స్ ఉంటారు ఎవరు ఉంటారు అండ్ హాస్టల్ వార్డెన్ కూడా ప్రొఫెసర్ ఉంటాడు. ప్రొఫెసర్ రేంజ్లో ఉన్నాడు నేను ఎందుకు పట్టించుకుంటాడు. సో అది ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా. సో అలా నేను అక్కడ అది షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసి దట్ హెల్ప్ మీ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ మేకింగ్లో కూడా నవీన్ జనరల్గా డైరెక్టర్ ఏంటంటే స్క్రీన్ మీద ఏం కనిపించాలో విజువలైజ్ చేసుకోకపోతే ప్రొడక్షన్లోనే ప్లాన్ చేసుకోలేడు. ఆ విజువల్ లేకుండా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ర్యాండమ్ షూట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా స్క్రీన్ మీద ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలో చూడగలిగితే అదే విజువలైజేషన్. ఆ విజువలైజేషన్కి ఎలా రీచ్ అవ్వాలో యువర్ ప్లాన్ విల్ టెల్ యూ. యా ఎగ్జాక్ట్. సో మీరు అచీవ్ చేసింది ఏమైనా ఉందా అలాగా? అదే ఐఐటీలో ఉన్నప్పుడు ఐ మేడ్ ఏ షార్ట్ ఫిల్మ్, ఇట్స్ కాల్డ్ వెరైటీ. వెరైటీ లవ్ స్టోరీ. సో యూజువల్లీ లవ్ స్టోరీస్ ఉంటాయి బట్ ఎందుకు వెరైటీ అనేది ఆ సినిమా చూస్తే మీకు అర్థం. ఇట్స్ ఎ 20-మినిట్ షార్ట్ ఫిల్మ్. అది నేను ఫస్ట్ చేసిన 2010లో. ఇట్ బికేమ్ వైరల్ అట్ దట్ టైమ్ ఓన్లీ. ఆ టైంలో అంత ఇన్స్టాగ్రామ్ అవన్నీ అంత ఫేమస్ కాదు. యూట్యూబర్స్ జస్ట్ కమింగ్ వచ్చింది అప్పుడే యూట్యూబ్ వస్తుంది. సో నా షార్ట్ ఫిల్మ్ చూసి యూఎస్ నుంచి దుబాయ్ నుంచి కాల్ చేసేవాళ్ళు అనమాట. సో నేను ఆ విజువలైజేషన్ ఎలా చేసానంటే ఐ యూస్ టు ఓకే ఈ సీన్ ఎలా తీయాలి, ఇప్పుడు మనం రాసుకున్నది ఏంటి, మనం ఎలా, ఇట్స్ లైక్ ఇప్పుడు బఫెల్లో ఉంటుంది, బఫెల్లో గ్రాస్ తింటుంది, తింటే అది తిని మొత్తం ఒకటేసారి తినేస్తుంది. బట్ ఏంటంటే అది రోజంతా నములుతూ ఉంటుంది, నెమర్ వేసుకోవడం. సో అలా నేను ఆ సీన్ని ఓకే ఇది ఎలా తీయాలి అనేది ఒక 20. సో అదేంటి ఎలా అంటే ఆ విజువలైజేషన్ ఎలా పనిచేసేది అంటే ఒకటే టేక్లో తీసుకోవాలి మేము. అంత ప్లానింగ్ ఉంటుంది మైండ్లో. లేకపోతే ప్లానింగ్ లేకపోతే అంత విజువలైజేషన్ లేకపోతే యూఆర్ క్లూలెస్ ఆన్ ద సెట్ ఆల్సో. సో అది చాలా పనికి వచ్చింది అండ్ అది ఆ షార్ట్ ఫిల్మ్ రిజల్ట్తో నాకు అర్థమైపోయింది. ఓకే తర్వాత నేను ఇంకో షార్ట్ ఫిల్మ్ తీశాను బట్ ఇట్ వాస్ నాట్ సక్సెస్ఫుల్ లైక్ దిస్ బికాస్ అది అంత మనం అంత దాని మీద మేనిఫెస్ట్ అంత ప్రాక్టీస్ చేయలేదు బిఫోర్. ఇట్స్ లైక్ నెట్ ప్రాక్టీస్. ఓకే మేజర్గా మీరు లైఫ్లో ఏదైనా సాధించిన గోల్కి ఆ విజువలైజేషన్కి సంబంధం ఏమైనా ఉందా ఎక్కడైనా? అంటే ఏదైనా అచీవ్ మీరు ఇంతవరకు చేసినది దానికి విజువలైజేషన్ ఎంతవరకు తోడ్పడింది? యా చాలా తోడ్పడి హెల్ప్ అయింది. లైక్ ఇప్పుడు నేను మీమ్స్ చేశాను ఫర్ 6 ఇయర్స్, ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్. సి ఇప్పుడు నేను 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయిపోయినా ఐ వాంట్ టు బీ నోన్ యాజ్ అ మీమర్ ఆర్ ఎ యూట్యూబర్. సో ఇదంతా ఎందుకు చేయగలిగానంటే 1 ఇయర్లో చేయగలిగాను. 1 ఇయర్లో ఐ కుడ్ అచీవ్ 5,40,000 సబ్స్క్రైబర్స్. 6 ఇయర్స్లో నాకు మెయిన్ పేజ్కి అరౌండ్ 80K ఉన్నారు వన్ పేజ్కి. 6 ఇయర్స్ పట్టింది నాకు 80K ఫాలోవర్స్ రావడానికి. బట్ ఈ 1 ఇయర్లో 5,40,000 ఎందుకు అయ్యారు? బికాజ్ ఆల్ దిస్ ఆ విజువలైజ్ చేసుకున్నా ఓకే దట్ మనం ఇలా ఇది ఇంత ఫాస్టర్గా అచీవ్ చేయొచ్చు. ఓకే సో ఎవ్రీథింగ్ యాడ్స్ ఆన్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో షార్టర్ టైంలో ఇలా అచీవ్ చేయాలి. మేబీ నెక్స్ట్ టైం నేను ఇంకేదైనా చేస్తే ఓకే నేను 5,40,000 1 ఇయర్ అయింది, 6 మంత్స్లో ఇలా అచీవ్ చేయొచ్చు అని అని విజువలైజ్ చేసుకుంటూ. సో యూ కెన్ ఈవెన్ షార్ట్ ఆన్ ద పీరియడ్. మీరు ఎప్పుడెప్పుడు విజువలైజ్ ఎంత సాధించాలని అనుకున్నారో త్రూ విజువలైజేషన్ సమయాన్ని బాగా కుదించవచ్చు. అనుకున్న సమయం కంటే ముందుగానే సాధించాలనుకుని సాధించగలరు. దట్స్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ స్టార్టెడ్ లైక్ మీమ్స్ మామూలుగా మీరు స్టార్ట్ చేశారు, ఫిల్మ్ మేకర్ అవ్వటం కూడా మీ విజువలైజేషన్ బాగా తోడ్పడింది. ఎగ్జాక్ట్లీ. సి అల్టిమేట్లీ మీరు మీమ్ ద్వారా కూడా ఒక స్టోరీ చెప్తున్నారు, మీమ్ ద్వారా ఒక ఐడియాలజీ చెప్తున్నారు. అల్టిమేట్ ఫిల్మ్ మేకర్ కూడా అదే చేస్తాడు కదా. అవును అవును. హీ ట్రైస్ టు టెల్ హిస్ ఐడియాలజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మనకి చాలా ఈజియెస్ట్ వే ఏదైనా ఉంది అని అంటే ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది అవుట్కమ్ని ఏ విధంగా చూడగలగాలి అని అంటే లోపల ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఈ సార్ వెరైటీ అని నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, నన్ను నేను అలా మేనిఫెస్ట్ చేసుకుంటూ అంటే ఓవరాల్గా అఫర్మేషన్ అంటారా వాట్ ఎవర్
చేసుకుంటూ ఉంటే నేను సింగిల్ షాట్లో తీసేయగలిగాను. దాని రిజల్ట్ కూడా నాకు అంతే బెస్ట్ కనిపించింది. తర్వాత నేను ఇంకొకటి చేశాను, బట్ దాని అవుట్కమ్ నేను అనుకున్నంత రాలేదని చెప్పేసి అన్నారు. ప్రేక్షకులందరికంటే ముందు సినిమా చూసేవాడు డైరెక్టర్. డైరెక్టర్ సినిమా తీసిన తర్వాత కాదు, తీక ముందే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను యూట్యూబ్ నా ఫస్ట్ క్లిక్ అయిన వీడియో ఒక స్పూఫ్ చేశాను అన్నమాట. ఆ స్పూఫ్ ఐ జస్ట్ షార్ట్ ఇట్ ఇన్ 15 మినిట్స్ అండ్ దట్ ఈస్ ద హై, అంటే దట్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది నన్ను ఆ వీడియో. ఓకే ఓకే. ఎందుకు అంటే 15 మినిట్స్ అంటే చిన్న విషయం కాదు, 15 మినిట్స్లో స్టూడియో. ఎందుకంటే ఆ బ్లూ ప్రింట్ నా మైండ్లో ఉంది. ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6-7 మంత్స్. ఐ హ్యావ్ టు క్రాక్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లో నేను అది క్రాక్ చేయాలి, బట్ నో ప్రెషర్. ప్రెషర్ ఏం లేదు అండి ఆ విజువలైజేషన్లో. ప్రెషర్ ఇస్ నాట్ దేర్. అసలు విజువలైజేషన్లో ప్రెషర్ ఉండదు, ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతతలో నుంచి వచ్చినప్పుడు 15 మినిట్సే పట్టింది. ఎందుకంటే ఇట్స్ ఫ్రీ ఫ్లోయింగ్, వాటర్ ఫ్లో అవుతున్నట్టే ఆ థాట్ ఐడియాలో ఫ్లో అయిపోయింది. ఐ అప్లోడెడ్ ఇట్ అండ్ వెన్ యూ డూ దట్ కదా, మీకు భయం ఉండదు. యూజువలీ ఫియర్ ఉంటుంది, అరే ఇది సక్సీడ్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. బట్ వెన్ మీ ఆ ఇమేజ్ ఏదైతే మీకు కనిపించేస్తే దెన్ ఇట్స్ ఇంకా జనాల్లో అది దేల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎస్, ఇన్ఫాక్ట్ మన ప్రోగ్రామ్లో కూడా ఈ మెంటల్ స్టేటస్ని సాధించడానికే మనం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. ఆ ప్రశాంత స్థితిలో మనం ఏది అనుకుంటామో అనుకున్నది సాధించి సక్సెస్ కూడా ఊహించనంత లెవెల్కి తీసుకెళ్లే పరిస్థితిని మనం మన మైండ్ని ట్యూన్ చేసుకోవడం ద్వారా తీసుకురావచ్చు. ఆయన సక్సెస్ కూడా ఎలా ఉందండి సార్, నేను ఈ మధ్యలో ఒక దాంట్లో చూశాను, ఒక రివ్యూ చెప్పడానికి అని ఎవరన్నా అడిగారు అని అంటే, మీ జనరల్గా ఏదో ఇంత ఛార్జ్ చేస్తానని చెప్పేసి అక్కడ చెప్పినట్టున్నారు ఎంత అన్నది. మామూలుగా అడుగుతున్నాను, మామూలుగా అంటే రెవెన్యూస్ కానీ జనరల్గా ప్రమోషన్స్ కానీ. మామూలుగా ప్రమోషన్ ఐ ఛార్జ్ 50-60K ఫర్ అ 60-second వీడియో. వావ్, ఓ బట్ యా, చాలా మంది రివ్యూ చెప్పమంటారు, పెయిడ్ రివ్యూ మీకు ఇస్తాం ఎంత అమౌంట్ కావాలి, బట్ ఐఎమ్ నాట్ పర్సన్ హూ టేక్స్ సినిమాలకి రివ్యూ డబ్బులు తీసుకొని చేసే టైప్ కాదు. ఐ విల్ ప్రమోట్ యువర్ మూవీ, బట్ ఇఫ్ యువర్ మూవీ ఇస్ బ్యాడ్ ఐ విల్ రోస్ట్ ఇట్, నాకు నచ్చలేదని చెప్తా. సో చాలాసార్లు పంచాయతీ జరిగింది అలా, బట్ దట్ ఈస్ హౌ ఐ యామ్. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. పైగా హానెస్టీ ఉంది కాబట్టి ఆడియన్స్ కూడా. అండ్ ఈరోజు మీరు నేను ఒక అథెంటిక్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ కూడా అదే, ఇది బాగుంది దీనివల్ల ఇది అవుతూ బెనిఫిట్ ఉంది అనుకుంటేనే ఆయన దిగుతారు. లేదంటే దానివల్ల ఏ ఎట్టు పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించి కామెంట్ కూడా పెట్టరు. బాగుందంటే బాగుందంటారు, బాగాలేదు. ప్యాషన్తో ఈ లైన్కి వచ్చాడు కాబట్టి. అవును, ప్యాషన్ ఎప్పుడు అట్లాంటి వాటికి లొంగదు. ఇట్స్ ఓన్లీ సాటిస్ఫాక్షన్. చాలా మంది యూట్యూబ్ కింద కామెంట్స్ కొడతారు, ఎంత తీసుకున్నాం పెయిడ్ ప్రమోషన్. సి, ఎవ్రీ ఫిల్మ్ స్టార్ ఇస్ డూయింగ్ ప్రమోషన్. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ప్రమోషన్ చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు అని అడుగుతారా మీరు ఎంత తీసుకున్నారని? నన్ను ఇన్ఫ్లుయెన్సర్స్ని అడుగుతారు, అంటే మేమేదో తప్పు చేస్తున్నట్టు. సో కింద ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ బెట్టింగ్ యాప్ అదంతా చేస్తే వెరీ వెరీ బ్యాడ్, యు షుడ్ నాట్ ఎంకరేజ్. బట్ కింద కామెంట్ కొడతారు ఎంత తీసుకున్నాం. నేనేం చెప్తానంటే సర్కాస్టిక్గా 100 కోట్లు తీసుకున్నా అంట. సో ఇట్ డజంట్ మ్యాటర్, వేరే ఇగ్నోర్ చేసేస్తారు, అరే వీళ్ళకి రెస్పాండ్ అవ్వడం ఎందుకని. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మైసెల్ఫ్, ఓకే ఐ విల్ ఆన్సర్ దిస్ వెల్ ఆల్సో. వెరీ నైస్ అండి. మీ ఎక్స్పీరియన్స్ టు అంటే విజువలైజేషన్ త్రూ ఒక కోచ్ కనుక వెళ్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటారు? అంటే ప్రొఫెషనల్, మీరు ఇందాక క్లాసుకి కూడా నేను అటెండ్ అవుతాను అన్నారు. అలా యాక్చువల్లీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మీ ప్రాసెస్ చాలా తక్కువ అయిపోతుంది, అంటే టైం చాలా తక్కువ అయిపోతుంది టు అచీవ్ సర్టన్ థింగ్స్. లేకపోతే ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ కూడా వచ్చేస్తుంది, సృష్టి మారకపోయినా దృష్టి మారుతుంది. ఎగ్జాక్ట్లీ. సో విజువలైజ్ చేసుకోవాలి, అండ్ మనకి విజువలైజ్ చేసుకోవడానికి మనం అనుకోవచ్చు సింపుల్గా మనం విజువలైజ్ చేసుకోవచ్చు, కానీ ఇఫ్ సంబడీ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ ప్రాసెస్ ఇంకా ఫాస్టర్ అయిపోతే ఇంకా బెటర్ కదా, యూ కెన్ అచీవ్ లాట్ మోర్ థింగ్స్ ఇన్ లెస్ టైం. సో అలాంటి వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి. అండ్ మీరు అటెండ్ అవుతారా రేపు జనవరి 23rd? నేను అటెండ్ అవుతా పక్కా, బికాజ్ నేను స్టార్టింగ్లోనే ఇచ్చేసాను మీకు డిస్క్లైమర్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఐ విల్ అటెండ్, బికాజ్ ఐ వాంట్ టు నో థింగ్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఒక మాస్టర్ ఒక కోర్స్ ఒక క్యాప్సూల్ లాగా ఇస్తారు తక్కువ టైంలో ఇస్తే నాకే బెనిఫిట్ కదా. సో ఆ టైమ్ ఐఎమ్ లైక్ ఐ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ లైబ్రరీ రాదర్ దెన్ రీడింగ్ బుక్. ఐ వాంట్ రీడ్ ఎ పర్సన్ మీ టైం. నేను నాకు ఆ 5 డేస్లో దొరికి ఇఫ్ ఐ కెన్ తీసుకొని నేను దాంతో ఆ కాంబినేషన్తో ఏం చేస్తాననేది ఇంకా
డిఫరెంట్ ఉంటది, నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్స్ కోసం నాకు ఈజీ అవుతుంది వే. సో నేను ఆ క్లాస్ అటెండ్ అవ్వడానికి మాత్రం నేను రెడీ ఉన్నాను అనేది క్లియర్ గా చెప్తున్నారు. అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ నవీన్ ఇక్కడ కనిపిస్తాడు. ఎస్, ఫైవ్ డేస్ క్లాస్ లో మీరు ఒక గోల్ డిక్లేర్ చేసుకుంటారు కదా, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి దాకా రీచ్ అవ్వాలని. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ మనం కూర్చోడానికి అవకాశం అయితే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎందుకంటే విజువలైజేషన్ త్రూ తెలుసుకొని మనకు ఉండేటువంటి మెంటల్ ప్రాక్టీస్ని పెంచి ఫోకస్ పెంచి ఎలా సక్సెస్ అవుతాం అనే దానికి యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను సర్టెన్ థింగ్స్ అచీవ్ చేశాను, నేను రోజు మేనిఫెస్ట్ చేసుకునేది అని చెప్పేసి మీరు అన్నారు. నేను అట్ ద అవుట్సెట్ నేను అలా అనిపించకపోవచ్చు, ఐ డోంట్ లుక్ లైక్ ఈడ పెద్ద ఆలోచించడు అలా ఉండదు అనే ఫీలింగ్ వస్తుంది. మీ వీడియోస్ చూస్తే నాకు అనిపిస్తుంది చెప్పింది కరెక్టే, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింకింగ్, లాట్ ఆఫ్ విజువలైజేషన్, లాట్ ఆఫ్ ప్లానింగ్. ఎస్, ఇదంతా ఉంటేనే యూ కెన్ డూ ఇట్, లేకపోతే లేకపోతే ఇంత రిజల్ట్ రాదు. ఎస్, వెరీ ట్రూ. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. చాలా ఉంది, మనం ఇది వస్తుందని చెప్పి ఇక్కడ ఆగిపోతే కాదు, దీన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎలా తీసుకురాగలుగుతాం అనేది ఇలాంటి మెంటర్స్ కలిస్తే ఐ థింక్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. మీరు నెక్స్ట్ లెవెల్ మీ విజువల్ తోటి మీ విజన్ని ఇంకా ఫోకస్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అది కూడా అడ్వాన్స్ లెవెల్కి. థ్యాంక్ యూ. ఎలా సార్ మళ్ళీ ఈ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? 23rd నారాజు, జనవరి 23rd అడ్వాన్స్ లెవెల్ స్టార్ట్ చేస్తాం. అసలు కంప్లీట్గా ఈ అడ్వాన్స్ లెవెల్కి అటెండ్ అయ్యేవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ విజువలైజేషన్లో గ్యాప్స్ ఉన్నాయి, అసలు ఎక్కడే విజువలైజేషన్ చేసే ఆస్కారం ఉంది, లాట్ ఆఫ్ న్యూ ప్రిన్సిపుల్స్తో వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి ఆ విజువలైజేషన్ ద్వారా లైఫ్లో వచ్చే బిగ్గెస్ట్ చేంజ్ని వాళ్ళు ముందే చూడగలిగే అవకాశాన్ని కేవలం ఈ అడ్వాన్స్ సెషన్లోనే వాళ్ళు పొందుతారు. ఓకే, సో వి వెల్కమ్ పీపుల్, ఎవరైనా సరే కొత్తగా లైఫ్ని మార్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళు లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ గ్యారంటీగా మనం ఇస్తాం, అందులో నో డౌట్. రియల్లీ ఫ్యాంటాస్టిక్ సార్, నేను కూడా మీతో పాటు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవుతానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు జనవరి వచ్చింది అని అంటే మనల్ని మనం కొత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొన్నటి వరకు చూసిన లైఫ్ ఒకలా ఉంటుంది, సో ఈ ఇయర్ నుంచి మనం వేసేటువంటి స్టెప్స్ కానివ్వండి లేదంటే అచీవ్ చేయాల్సినటువంటి కొన్ని గోల్స్ కానివ్వండి ఎలా ఉంటే అడ్వాన్స్ లెవెల్లో బెటర్గా ఉంటుంది అనేది ఆ క్లాసెస్లోనే తెలుసుకుంటుంటాం కాబట్టి. సో జనవరి 23rd నేను కూడా అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. ఐ హ్యాడ్ అ నైస్ కాన్వర్సేషన్ విత్ యూ. హోప్ఫుల్లీ విల్ హ్యావ్, హోప్ఫుల్లీ కాదు పక్కా, ఫ్యూచర్లో లెట్స్ కీప్ ఇన్ టచ్. షూర్ షూర్, విల్ స్టార్ట్ ఇట్ విత్ ద వర్క్షాప్, 5 డేస్ వర్క్షాప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అయితే జనవరి 23rd నుంచి జరుగుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.